తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదర్లంక గ్రామం మట్టి మాఫియాకి అడ్డాగా మారింది. అధికారులు వరుస దాడులు నిర్వహించిన మట్టి మాఫియా ఏమాత్రం వెనకడు వేయడం లేదు. మాఫియా అర్ధరాత్రి అక్రమంగా ఇసుక మట్టి తవ్వకాలతో చెలరేగిపోతున్నారు. కేదర్లంక గ్రామంలో ఇటుక బట్టీల వద్ద అనధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా గోతులు పెట్టి మట్టి త్రవ్వడం, రాత్రులు లంక మట్టితో నింపుకోవడం వంటి చర్యలతో ఒకవైపు మట్టి మాఫియా మరోవైపు బట్టి యాజమాన్యం కుమ్మక్కై వారుకున్న రాజకీయ ప్రబల్యంతో వారి వాహనాలను హవా కొనసాగిస్తూ అధికారులకు సవాల్గా మారారు. అయితే కేదర్లంకలో ఒక ఇటుక బట్టీలో ఎట్టి అనుమానితులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేస్తున్న జేసీబీను బుధవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గోతులుపెట్టేసి ఒక లైన్ తోటి గోతులుపెట్టి తీసుకుని మళ్ళీ అదే గోతుల్ని బట్టి బొండిని కానీ మట్టిని కానీ వేసేసి కప్పెట్టుకుని మళ్ళీ తీసేసుకుంటున్నారు. ఇది ఇల్లీగల్ బట్టి అండి, కన్వర్షన్ ఫీజు అయితే కట్టలేదు. ఇది బట్టీలు కూడా బట్టి రన్ చేసుకొచ్చే తప్ప బట్టి కూడా గోతులు పెట్టి తినడానికి పర్మిషన్ మేమేమి ఇవ్వలేదు. మైనింగ్ వాళ్ళు ఇవ్వలేదు, ఎవరు కూడా ఏమి ఇవ్వలేదు. ఇది కాకపోతే ఇల్లీగల్గా జరుగుతుంది. ఇది కాకపోతే గ్రామస్తులు వచ్చి అడ్డుపడ్డారు, మేము కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు రేషన్ సరుకులు ఇస్తూ ఇక్కడికి పరిగెట్టుకొచ్చి దీన్ని పట్టుకున్నాను.